చిత్తూరు జిల్లా కుప్పం మండలం డీకేపల్లిలో ఎంఎస్సీఏ నాయకులు అమరవీరుల చిత్రపటాలకు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహాజన సోషలిస్ట్ పార్టీ నాయకుడు దేవరాజు, ఎంఆర్పిఎస్ నాయకులు ప్రకాష్ పలువురు పాల్గొని నివాళులు అర్పించారు. మార్చి 1 మాదిగ అమరవీరుల దినోత్సవం పురస్కరించుకొని మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారు పిలుపు మేరకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అలాగే మహాజన సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కుప్పం మండలం దలవాయకొత్తపల్లిలో మాదిగవాడలో ఈరోజు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని వాళ్ళని తలుచుకుంటూ స్మరించడం జరిగింది. అదే విధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో భాగంగా వర్గీకరణ సాధనలో భాగంగా జాతి కోసం పోరాడి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా జాతి కోసం ప్రాణాలు విడిచిన మన భారతక్క రవి మాదిగ లాంటి అమరవీరులందరికీ మా యొక్క నివాళి అర్పిస్తూ వీళ్ళ పోరాటం వృధా కానివ్వం, ఖచ్చితంగా వర్గీకరణ కోసం మేము ప్రాణాలు ఇచ్చేందుకన్నా సిద్ధం, వర్గీకరణ అయితే సాధించుకుంటాం, అంతేగాని వర్గీకరణ విషయంలో వెనుకడుగు వేసే విషయమే లేదు. కాబట్టి ఈరోజు కుప్పం మండలం దలవాయకొత్తపల్లి గ్రామంలో అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకోవడం జరిగింది. జై ఎంఆర్పిఎస్, జై కృష్ణ మాదిగ. అణగారిన వర్గాల దేవుడు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయినటువంటి గౌరవనీయులు మాన్య శ్రీ మందకృష్ణ మాదిగ గారి స్ఫూర్తితో మహాజన సోషలిస్ట్ పార్టీ మరియు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో మార్చు 1వ తారీఖు ఏదైతే మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కుప్పం అర్బన్ పరిధిలో మున్సిపాలిటీ పరిధికి చేరినటువంటి మాదిగ విద్యార్థి సమైక్య ఆధ్వర్యంలో ఈరోజు మాదిగ అమరవీరుల దినోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మాదిగ అమరవీరుల దినోత్సవం ఈరోజు ఇక్కడ జరుపుకుంటున్నామంటే షెడ్యూల్ కులాల వర్గీకరణ విషయంలో ఎస్సీలుగా పిలువబడే 59 కులాలను ఏబిసిడీలుగా వర్గీకరణ చేయాలని చెప్పి, వర్గీకరణ జరిగినప్పుడు మాత్రమే మాదిగలు మాదిగ ఉప కులాలకు భవిష్యత్తు ఉంటుందని చెప్పి అన్నగారు కృష్ణ మాదిగ గారు ఆలోచన చేసి సుదీర్ఘంగా 27 సంవత్సరాలు పోరాటాలు చేసి ఎన్నో రకాలుగా ఉన్న పార్టీల మీద ఒత్తిడి పెంచి ఎన్నో రకాల కమిషన్లు ఏర్పాటు చేసి చివరకు ఎన్నో రకాల ఉద్యమాలు చేపట్టి ధర్నాలు, రాష్ట్ర రోకాలు, ధర్మయుద్ధ మహాసభ ఇలాంటి ఎన్నో రకాల పోరాటాలు చేస్తూనే ఆయన ఒక మిలిటెంట్ ఉద్యమానికి పిలుపునిస్తే 27 సంవత్సరాల ఉద్యమంలో చాలామంది చనిపోవడం జరిగింది. భారతక్క అయితే కలెక్టర్ ఆఫీస్ గేటు మీద ఎక్కే వీరమరణం పొందింది. సురేంద్ర మాదిగ అయితే గాంధీ భవన్ ఘటనలో పెట్రోల్ పోసుకొని తగలబెట్టుకున్నారు. ఇలా రకరకాలుగా తీసుకున్నట్లయితే మన స్ఫూర్తి పదార్థులైనటువంటి మన మాదిగ అమరవీరుల బిడ్డల ఆశయం ఒకటే కాబట్టి మందకృష్ణ మాదిగ గారి అధ్యక్షతన, మందకృష్ణ మాదిగ గారి నాయకత్వాన 100కి 1000% షెడ్యూల్ కులాల వర్గీకరణ సాధించిన రోజే వారి ఘనమైన నివాళి అర్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజు తానే దగ్గరలోనే కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో వస్తుందని చెప్పి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఆ అమరవీరులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అడుగుజాడల్లో నడుస్తూ షెడ్యూల్ కులాల వర్గీకరణ ఖచ్చితంగా మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో